ప్రేమ దూతలు తరివినట్టయితుంటే బిడ్డను చూస్తున్నదే. ఇక బ్రతికినంతసేపు బిడ్డో ఇక నేను బతుకవను, నా ప్రాణం పోతున్నది బిడ్డ, నా జీవనం వెళ్ళిపోతుండదే. నిన్ను కన్న నీ తండ్రి ప్రాణం పోయినట్టు నా ప్రాణం పోతున్నది బిడ్డ, ఇక నేను చచ్చిపోతే నీకు దిక్కెవరే బిడ్డ. ఇక బ్రతుక, ఇక బ్రతుక, ఇక బ్రతుక, ఇక బ్రతుక, ఇక నేను ఇక విలవీల కొట్టుకొని ఓ దేవుడా, కొట్టుకొని ఓ దేవుడా.
నేనే అగ్గి పట్టిన్నాట ఇవాళ నా తల్లిని కూడా బొంద దానం వేసుకోవాలనా అని అవలాలా నా దగ్గర బొంద తోడదా తోడదామంటే గడ్డపార లేదు ఎత్తిపోద్దామంటే తట్టపార లేదు మరి మా వంశము లోపల కాలేసుకునే అంతల లేదాట బొంద దానవేనాట నేనేం చేయాలననుకోని ఆ తల్లి చూసినవా అడవి లోపల దీర్ఘంగా ఒక వాగు వారుతున్నదాట నా తల్లులా వాగు లోపలైతే ఉష్క నేరు వాళ్ళు ఉంటాయి ఉష్క లోపల బొందదోడి నా తల్లిని బొందదానం వేయచ్చు అనుకున్నది మరే కన్న తల్లిని ఆ ఉష్క తెప్పల కాడికి తీసుకుపోవాలనంటే సచ్చిన శవాన్ని కన్న బిడ్డ లేపుతుంటే లేపలేదట ఓ భగవంత నా తల్లి నాకు లేతలేదవ్వా మరి నేను ఎక్కడనే వదిలిపెట్టిపోయి బొందదోడు వస్తున్నా ఈ అడవి జీవరాశన్ని నా తల్లి శివాన్ని గుంజుకపోతుంది కావచ్చు నేనేం చెయ్యాలని అనుకున్నది అపురూప దేవి అవలాల ఊళ్ళో కుక్క చచ్చిపోయిందనుకో కాళ్ళకు తాడిగట్టి మనం ఎట్లా గొర 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 గుంజుకపోతామో అమ్మాయి వల్ల నేను కుక్క బతికాయనా నువ్వు నాకు లేత్తలేవే అవ్వా అని చెప్పి కన్న తల్లి రెండు రెక్కలు పట్టుకోని గొర గొర గుంజుకుంటావు దేవుడా పరికి పొద తెచ్చింది బొంద వీధ పెట్టింది లేశాంత బండ తెచ్చింది పరికంప వీధ పెట్టింది భారే నీళ్ళల్ల స్నానం వేసింది బొందకు దండం పెట్టింది అమ్మా నువ్వు నవమాసాలు మోసినట్టు కన్నందుకు తండ్రికి అగ్గి పట్టిన తల్లికి అగ్గి పెట్టిన ఇక నాకు ఏ దేవుడు దిక్కైతదో ఇక నాకు ఏ దేవత దిక్కైతదో